ఆత్మగౌరవం కోసం సబ్బండ వర్గాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని గజ్వేల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ నిరంకుశ పాలన సాగిస్తూ ఆయనతో కలిసి పనిచేస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పేద వర్గాల భూములు లాక్కుంటూ కోట్లాది రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో పోటీ శ్రేణులతో కలిసి ఈటెల బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుడు చేతిరెడ్డి లింగారెడ్డిని ఆయన నివాసంలో కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ మల్లనసాగర్ కొండపోచమ్మ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా భూ నిర్వాసితులను అడ్డా కూలీలుగా మార్చారని, బతుకుదేరు లేక వారు నానా అవస్థలు పడుతున్నారన్నారు. కేసీఆర్ పెడుతున్న బాధలు భరించలేక స్వచ్ఛందంగా ప్రజలు బీజేపీకి మద్దతిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టేకులపల్లి రామరెడ్డి, బీజేపీ నేతలు పాల్గొన్నారు. అధికార పార్టీ నాయకులు ఆ భూములన్నీ కూడా వాళ్ళ పేరు ఎక్కించుకున్నాం అవకాశం. కొండాపూరు పూచారం ఇవాళ కరకపట్ల అనేక గ్రామాల పేరు వస్తాం. 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా ప్రభుత్వపరమైన భూములు కావచ్చు, సర్ప్లస్ భూములు కావచ్చు, రకరకాల భూముల్ని చదువులు చేసుకొని ఫోన్లు వేసుకొని బావులు తవ్వుకొని కరెంటు మోటార్లు పెట్టుకొని ఆ భూమిని నమ్ముకొని బతికేటువంటి పేద కుటుంబాలకు, దళిత కుటుంబాలకు భూమి నుంచి దూరం చేసి ఆ భూములన్నీ కూడా 2 కోట్లు 3 కోట్ల రూపాయల భూముల్ని ఇవాళ అమ్ముకుంటున్నటువంటి దుస్థితి ఆ పేద పేద కన్నీళ్ళు పెడతా ఉంటుంది.